విశాఖను రైల్వే జోన్గా ప్రకటించాలన్న డిమాండ్పై కేంద్రం ఎలా స్పందిస్తుందనని ఉత్తరాంధ్రప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. జోన్తో పాటు ఆర్ఆర్బీ పరీక్ష కేంద్రం కొత్త రైళ్ల ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రైల్వే బడ్జెట్ పై ఉత్తరాంధ్ర ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. సుదీర్ఘకాలంగా పోరాటాలకే పరిమితం అవుతున్న ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటన వస్తుందన్న ఆశాభావంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు అత్యంత కీలకం అభివృద్ధిలో కానీ లేకపోతే ఇతర అవసరాల దృష్ట్యా అత్యంత కీలకమైన విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. అయినప్పటికీ ప్రతి రైల్వే బడ్జెట్ లోని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతూ వస్తుంది. ఈసారి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక రైల్వే జోన్ కట్టిస్తున్నారు. ఆ రైల్వే జోన్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద ఇప్పటికే రైల్వే బోర్డు ఒక నివేదిక రైల్వే బోర్డు దగ్గర ఉంది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పించింది. ఈ క్రమంలోనే కేంద్రం ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుంది. విశాఖ కేంద్రంగా వాల్టర్ డివిజన్ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తుందన్న ఆశ అయితే ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు ఉత్తరాంధ్రకు అభివృద్ధి పరంగా ఉత్తరాంధ్రకు అత్యంత కీలకమైన సమయం ఇది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంత ప్రజలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతంలో వెలుగుడున్న ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీలు అయితే ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రైల్వేల పరంగా కనెక్టివిటీని పెంచినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందన్న భావన అయితే చాలా కాలంలో ఇక్కడ ప్రజలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ వ్యక్తమవుతుంది. మరోవైపు చెన్నై విశాఖపట్నం కారిడార్ కానీ చెన్నై ఢిల్లీ కారిడార్ల మధ్యలో అత్యంత కీలకమైన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటే మేలు జరుగుతుంది. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకంగా ఉంటుందన్న ఆలోచన అయితే చాలా కాలంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రతి రైల్వే బడ్జెట్ లోను ఆశ చూపించడం మరొకసారి నిరాశలకు గురవడం కూడా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితంగా ఉంది. కానీ ఈసారి రైల్వే బడ్జెట్ లో ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రకటన అయితే వస్తుందన్న ఆలోచన ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. రావాలని కూడా వీళ్ళందరూ బలంగా ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇదే ఆఖరిసారి ఒకసారి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన రైల్వే జోన్ అంటూ వచ్చేస్తే ఇక మరోసారి విశాఖపట్నానికి ఆ అవకాశం రావదేమో అన్న ఆందోళన కూడా ఉంది. ఇప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు కానీ లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులు కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎట్లా సానుకూలంగా స్పందిస్తుందా అనేది మరికొద్దిసేపట్లోనే తెలుపుతుంది. అలాగే ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ న్యూఢిల్లీ లాంటి ప్రాంతాలకు ప్రత్యేకమైన రైళ్లను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ మరిన్ని రైళ్లను పెంచాలన్న డిమాండ్ కూడా ఉంది. ప్రస్తుతం రోజు 106 రైళ్లు రావడమో వెళ్ళడమో జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది ప్రయాణికులు విశాఖ కేంద్రంగా రాకపోకలు సాగిస్తున్నారు. బిజినెస్ పరంగా ఈ ప్రాంతం అత్యంత అభివృద్ధి చెందబోతోంది. కొత్తగా ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. ఈ క్రమంలోనే కనెక్టివిటీని పెంచుకునే దిశగా కేంద్ర మంత్రి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేది కూడా ఒకసారి ప్రజల్లో ఆసక్తిగా నెలకొంది. ఇక డబ్లింగ్ కు సంబంధించి కేకేలైన్ డబ్లింగ్ ఉంది. విశాఖ పోర్ట్ తో పాటుగా కొత్తగా పోర్టులు రాబోతున్నాయి. ఈ పోర్టులకు సంబంధించి ఐరన్ వార్ కానీ బొగ్గు కానీ ఇంధన వనరులను రవాణా చేసుకోవడానికి అవసరమైన డబ్లింగ్ కేకేలైన్ కానీ అటు కొత్త వలస కిరణాల లైన్ డబ్లింగ్ పనులు ఇప్పటికే వేగవంతంగా జరుగుతున్నాయి. వాటిని చివరి వరకు కొరండాల వరకు పెంచే దానికోసం కూడా ఈ బడ్జెట్ లో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే మొత్తం ప్రణాళికబద్ధంగా ఇప్పటికే సర్వేలు పూర్తి చేసుకున్న నర్సీపట్నం పలాస మీదుగా రాయగల వరకు ఉన్న ఏదైతే డబ్లింగ్ ఒక ట్రాక్ నిర్మాణం కానీ లేకపోతే కొత్తగా డబ్లింగ్ కానీ వీటన్నింటి మీద కూడా ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందన్న ఆశ అయితే ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలన్నీ ప్రధాన అన్నింటికన్నా ఉంది. కొత్త రైళ్లు డబ్లింగ్ ఇట్లాంటి వ్యవహారాలు కలిగి కనుకనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తమ చిరకాల కోరిక కాబట్టి దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే వేలాది మంది ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కోసం ఇది ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ప్రధానంగా వాల్టేర్ డివిజన్ అంతా కూడా భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిగణ ఉంటుంది. కాబట్టి తమకు అన్యాయం జరుగుతుంది. ఉత్తరాంధ్రంలో ఉన్న ఎవరైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులందరూ కూడా అన్యాయం జరుగుతుంది. కనుక విశాఖ కేంద్రంలో రైల్వే జోన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అలాగే ఇక్కడ ఆర్ఆర్బీ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఈ ప్రాంత ప్రజలు చాలా కాలంగా వినిపిస్తున్నారు. అలాగే గత బడ్జెట్ లో ప్రకటించినట్టు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదో వ్యాగన్ల తయారీకి సంబంధించిన ఒక ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తాం, అలాగే యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనలు కానీ ఆ అప్పుడులో ఇచ్చిన హామీలు కూడా ఇంకా హామీలు కానీ మిగిలిపోయి రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖపట్నానికి రైల్వేల పరంగా కొంత అన్యాయం జరుగుతున్నది. గత నుంచి జరుగుతున్న అన్యాయం ఉంది. ఆ అన్యాయానికి ఈసారి ఎలా కేంద్ర ప్రభుత్వం ఒక న్యాయమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది, ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రైల్వే జోన్ ప్రకటిస్తుందన్న ఆశ ఈ ప్రాంత ప్రజల్లోని ప్రజాప్రతినిధులు వ్యక్తమవుతుంది. మరికొద్దిసేపట్లోనే రాబోతున్న రైల్వే బడ్జెట్ ఎలాంటి నిర్ణయాలు వస్తాయి, ఈ ప్రాంత ప్రజల ఆశలను నెరవేరుస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. కేంద్ర శివతో రవిచంద్ర ఎంపీ విశాఖపట్నం.